ராயி ராயின் கூர்ச்சி ராயகா ராயகா நுண்ணனை நட்டு అన్ని పని పాటులు చేసినంత పరిపాటు యగుణయా విశ్వదాభిరామ వినురవేమా రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైనట్టు మానవుడు ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలంటే ఎంతో సాధన అవసరం. అదే విధముగా అతడు ఏదైనా పని చేయాలనుకుంటే ముందు మొదలు పెట్టాలి. ఆ విధముగా మొదలు పెట్టకుండగా నేనిది చేయగలుగుతానా, ఇది నా వల్ల అవుతుందా అని కూర్చుంటే ఏ పనులు అవ్వవు. తాను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఎటువంటి స్థానంలో ఉన్నాడో అటువంటి స్థానంలోనే ఉంటాడు. అంతేగాని ముందడుగు వేయలేడని వేమనవారి అభిప్రాయం. కాబట్టి మానవుడు ముందు పనిని మొదలు పెట్టాలి. అయితే ఆ పనిని మొదలుపెట్టే ముందర దాని వలన వచ్చేటటువంటి లాభాలు నష్టాలు గురించి ఆలోచించాలి. అదే విధముగా ఆ కార్యమును చేయడం వలన వచ్చేటటువంటి సమస్యలను కూడా తెలుసుకోవాలి. ఆ సమస్యలకు పరిష్కారమును ముందుగానే ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించి అప్పుడు ఆ కార్యమును మొదలు పెట్టాలి. ఇక ఆ కార్యమును మొదలుపెట్టాక వెనకడుగు వేయకూడదు. ఏదొక విధముగా కష్టపడి తన గమ్యాన్ని చేరుకోవాలి. ఎంతో కష్టపడాలి, శ్రద్ధను కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. అదే విధముగా దృష్టి అంతా ఆ పని మీదే ఉండాలి, లక్ష్యం మీదనే ఉండాలి. ఆ విధముగా గమ్యం మీద తన యొక్క దృష్టి ఉన్నట్లయితే తన గమ్యమును ఖచ్చితముగా చేరుకోగలుగుతాడని వేమనవారి అభిప్రాయం. ఒక రాయిని తీసుకొని ఇంకొక రాయితో రాస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆ రాయి నునుపుగా మారిపోతుంది. కాబట్టి మానవులు ఏమి తెలుసుకోవాలి అంటే సాధన క్రమక్రమముగా చేస్తూ ఉంటే అప్పుడు వారు మేలును పొందగలుగుతారని, ఎటువంటి కార్యములోనైనా విజయాన్ని సాధించగలుగుతారని తెలుసుకోవాలి. ఎప్పుడైతే కష్టపడతారో ఖచ్చితముగా సత్ఫలితాలు లభిస్తాయని వేమనవారి ఆంతర్యం.
అన్ని పని పాటులు చేసినంత పరిపాటు యగుణయా. కాబట్టి మానవుడికి ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే సాధన ఎంతో అవసరం. వేమన వారు ఏమని చెబుతున్నారు అంటే, నీవు సాధన చేసినట్లయితే అన్ని పనులు చక్కగా నెరవేరుతాయి, నీవు ఆ పనిలో నైపుణ్యమును పొంది ఉంటావు, కాబట్టి సాధన ఎంతో అవసరమని తెలియజేశారు. అందుకే వేమన వారు ఏమని అన్నారు, సాధనమున పనులు సమకూరు ధరలోనా అని అన్నారు. కాబట్టి సాధన అనేది చాలా ముఖ్యము, అప్పుడే ఎవరైనా కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అది ప్రాపంచికముగానైనా లేక ఆధ్యాత్మికముగానైనా. ప్రాపంచికముగా మానవుడికి అనేక లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఏమి అవసరం అంటే కఠినమైనటువంటి సాధన అవసరం. ఆ విధముగా సాధన చేసినప్పుడే, శ్రద్ధను వహించి ఉన్నప్పుడే అతడు ఆ కార్యములో విజయాన్ని సాధించగలుగుతాడు. ఒక వ్యక్తి సంగీత విద్వాంసుడు కావాలని అనుకున్నాడు. అటువంటి వ్యక్తి ఏమి చేయాలి అంటే, ముందు గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా తాను సంగీతమును నేర్చుకోవాలి. ఆ విధముగా నేర్చుకుంటూ తాను సాధన చేస్తూ పోవాలి. ఆ విధముగా సాధన చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది, ఆ సంగీతములో అతడు నైపుణ్యాన్ని పొందుతాడు, అప్పుడు సంగీత విద్వాంసుడు కాగలుగుతాడు. కాబట్టి మానవుడికి సాధన ఎంతో అవసరమని వేమన వారి అభిప్రాయం. ఇక ఆధ్యాత్మికముగా చూస్తే, మానవుడు మాయలో ఉంటున్నాడు, మరి ఆ మాయ నుండి బయటపడాలి, ఆ పరమాత్మను దర్శించాలి, మోక్షమును పొందాలి, ఇవన్నీ జరగాలంటే మానవుడు ఏమి చేయాలి అంటే ధ్యానము చేయాలి. మరి ధ్యానము కూడా ఒక సాధనయే. కాబట్టి అటువంటి ధ్యాన సాధన ఎంతో కఠినముగా మానవుడు సదా చేస్తూ ఉండాలి. ఆ విధముగా చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది, ఒకనొక సమయంలో ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారము లభిస్తుంది. అదే విధముగా గురువు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కూడా అనేక సాధనలు చేస్తూ ఉండాలి, నిష్కామముగా నిస్వార్థముగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధముగా ఉంటారో అప్పుడు గురువు యొక్క కృప ద్వారా వారు ఇంద్రియ సుఖములను త్యజించగలుగుతారు, అరిషడ్ వర్గములను జయించగలుగుతారు, మనసును నిశ్చలం చేయగలుగుతారు, అప్పుడు వారు ధ్యాన సాధన చేయగలుగుతారు, తద్వారా ఆ పరమాత్మను దర్శించి మోక్షమును పొందగలుగుతారు. కాబట్టి ఇటువంటి స్థితికి మానవులు చేరుకోవాలని వేమన వారి అభిప్రాయం. అయితే కొంతమంది మానవులు ఏ విధముగా ఉంటారు అంటే, ఎంతోమంది యోగులు జ్ఞానులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని వారికి పరమాత్మ యొక్క సాక్షాత్కారము లభించలేదు, ఇక నాకేం లభిస్తుంది, కాబట్టి సాధన చేయడము వ్యర్థము, నేను సాధన చేయను, ఈ ప్రాపంచిక సుఖాలనే అనుభవిస్తాను, ఈ ప్రాపంచిక సుఖాలను అనుభవించి మరణిస్తాను, ఇదే నాకు హాయిగా ఉన్నది అని భావిస్తూ ఉంటాడు. ఇది మానవుడి యొక్క అజ్ఞానమని, అవివేకమని, మూర్ఖత్వమని వేమన వారి అభిప్రాయం. అసలు ప్రయత్నమే లేకపోతే ఫలితము ఎక్కడి నుంచి వస్తుంది, రానే రాదు. కాబట్టి ముందు ప్రయత్నం ఉండాలి, మానవ ప్రయత్నం ఉంటే అప్పుడు ఫలితము ఖచ్చితముగా ఉంటుంది. కాబట్టి మానవుడు నిరంతరము ధ్యానము చేయాలి, ఆ పరమాత్మను దర్శించాలి అనేటటువంటి తపనను కలిగి ఉండాలి. అంతేగాని ఆ పరమాత్మను దర్శించాలంటే ధ్యానము చేయాలి, సాధన చేయాలి, అదంతా నా వల్ల కాదు అని అనుకుంటే తన యొక్క జన్మ వ్యర్థమవుతుందని వేమన వారి అభిప్రాయం. కాబట్టి మానవుడు మూర్ఖత్వమును కలిగి ఉండకూడదు, తన యొక్క జన్మను వ్యర్థం చేసుకోకూడదు, తన యొక్క జన్మను సార్థకం చేసుకోవాలి. కాబట్టి ధ్యాన సాధన ద్వారా ఆ పరమాత్మను దర్శించి మోక్షమును పొందాలి, అంతేగాని మూర్ఖత్వముతో మాయలోనే ఉండరాదని వేమన వారి అభిప్రాయం.
తాను సాధన చేస్తూ ఉంటే ఖచ్చితముగా తనకు ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారము లభిస్తుందని, తాను జన్మరాహిత్యమును పొందగలుగుతాడని, సద్గతిని పొందగలుగుతాడని లోకానికి చాటి చెప్పారు యోగి వేమన.